हेलो माय डियर फ्रेंड्स, दिस इज योर सन्नी एंड वेलकम टू माय स्टडी स्मार्ट फॉर सक्सेस चैनल। फ्रेंड्स, ई रोज मनम चाला इंपॉर्टेंट टॉपिक आरआरबी एनटीपीसी की एसएससी सीजीएल की एसएससी सीएचएसएल की एंड अलागे बैंकिंग एग्जाम्स कूडा चाला 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 इंपॉर्टेंट टॉपिक मेंसुरेशन अन्नमाट क्षेत्र गणितम। इदी मनम चूस्तुन्नामु ऑलरेडी मनम एं चूसामंटे ज्योमेट्री चूसामु अंड अलजेब्रा कूडा चूसामु। मीकु ऑलरेडी चेप्पानु नेनु ज्योमेट्री अंड మెన్సురేషన్ కి పెద్దగా తేడా ఉండదు। జామెట్రీ అనేది రేఖాగణితం అయితే ఇది క్షేత్రగణితం। అంటే జామెట్రీ అనేది ఎందుకు ఎలా అండ్ క్షేత్రగణితంలో ఎంత ఇదే మనం తెలుసుకుంటాం అన్నమాట। సో ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు దీన్ని పాస్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మన జామెట్రీ ఏవైతే క్లాసెస్ చెప్పానో అన్ని పార్ట్ 7 వీడియోస్ మొత్తం అన్ని చూడండి, మీకు చాలా ఈజీగా ఇది కూడా అర్థమవుతుంది। అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఇది ఎవరైనా సరే మెన్సురేషన్ చదవాలంటే దానికి ముందు జామెట్రీ నేర్చుకుంటే చాలా ఈజీగా మీకు వచ్చేస్తుంది అన్నమాట। సో డైరెక్ట్ గా మెన్సురేషన్ రాకుండా ముందు జామెట్రీ చదవండి, అందుకే చెప్తున్నా జామెట్రీ అందుకే ముందు కంప్లీట్ చేశాను, అది చూసి దాని తర్వాత దీనికి రండి। అర్థమైందా? ఎవరైతే బ్యాంకర్సో వాళ్ళందరూ డైరెక్ట్ చూసినా పర్వాలేదు, బట్ ఇక్కడ అన్ని చెప్తాను కానీ మీకు ఏంటంటే ఒక ఐడియా అనేది వస్తుంది అన్నమాట, ఒక ఇంకా చాలా ఫాస్ట్ గా మీకు అర్థమవుతుంది అన్నమాట జామెట్రీ చూసిన తర్వాత మెన్సురేషన్ చూస్తే। సో ఫ్రెండ్స్, ఇదే మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ ని అండ్ అలాగే బెల్ ఐకాన్ నొక్కండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట। సో ఈరోజు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నా, పార్ట్ 1 వీడియో మెన్సురేషన్, క్షేత్ర గణితం మెన్సురేషన్ అంటే। సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మెన్సురేషన్ లోని పార్ట్స్ ఎన్ని ఉంటాయి, మెన్సురేషన్ అంటే క్షేత్ర గణితం అని చెప్తున్నా, అందులోని 2D 3D ఉంటాయి ప్రతి మెన్సురేషన్ లోని। ఓకే, 2D డైమెన్షనల్ 3 అంటే 2D అంటే 2 డైమెన్షనల్, ఓకే 2 డైమెన్షనల్ ఫిగర్స్ అండ్ అలాగే 3 డైమెన్షనల్ ఫిగర్స్ అన్నమాట, 3 డైమెన్షనల్। సో ఈ 2D లో ఏ ఫిగర్స్ వస్తాయి, 3D లో ఏ ఫిగర్స్ వస్తాయి మొత్తం చూసుకొని అండ్ ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేద్దాం। ఇదే వీడియోలో ఫుల్ బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం, దాని తర్వాత మనం ప్రాబ్లమ్ చేద్దాం, ఎందుకంటే డైరెక్ట్ గా నేను ప్రాబ్లమ్ లో చేశాను అనుకోండి మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అదే మీకు బేసిక్ అనేది పూర్తిగా అంటే, ఎందుకంటే మనకు పునాది గట్టిగా ఉంటే మన ఇల్లు అనేది చాలా గట్టిగా ఉంటుంది। సో నేను అదే నమ్ముతాను, అదే పద్ధతి నమ్ముతాను, కాబట్టి మీకు ముందు నేను బేసిక్స్ క్లారిటీగా చెప్తాను అండ్ ఈ ఫార్ములాస్ ఎలా గుర్తించుకోవాలో కూడా చెప్తాను। అర్థమైందా? మీరు పెద్దగా గుర్తించుకోవాల్సిన అవసరం లేదు, మర్చిపోతారు, ఎందుకంటే ఇన్ని ఫార్ములాస్ ఒకేసారి గుర్తించుకోవడం మర్చిపోతారు, బట్ ఇంటర్ రిలేట్ చేసుకొని గుర్తించుకునే విధానంలో ఓకే స్మార్ట్ వేలో మీరు గుర్తుంచుకుంటే అది ఈజీగా మీకు గుర్తుండిపోతాయి, నాకు ఎలా గుర్తున్నాయి మీకు కూడా అలాగే గుర్తుంటాయి। అర్థమైందా? సో చూడండి ఫ్రెండ్స్, 2D లో మనం ఏ ఫిగర్స్ కవర్ చేస్తాం అంటే స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్, ఓకే ట్రెపీజియము, ట్రెపీజియం అంటే ఎలా ఉంటుంది, ఓకే ట్రెపీజియము, రాంబస్, ఓకే ఇవన్నీ మనం 2D లో చూస్తాం। సో 3D లో ఏంటి వస్తాయి, క్యూబు, క్యూబాయిడ్, ఓకే అలాగే సిలిండరు, కోను, స్పేరు, హెమీస్పేరు ఇవన్నీ ఇందులోకి వస్తాయి అన్నమాట। సో ఫ్రెండ్స్ డోంట్ వరీ, ఇక్కడ నేను మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, బట్ తర్వాత నేను రాయలేదులే టైపే చేశాను, అర్థమైందా? అంటే 3D 2D ఫిగర్ ఏంటి, 3D ఫిగర్ ఏంటి, సో మీరు కంగారు పడుతున్నాం, బట్ మీకు ఒక ఐడియా రావాలని 2D ఫిగర్లు ఏంటి వస్తాయి, 3D ఫిగర్లు వస్తాయి ఇవన్నీ ఇప్పుడు మనం చూద్దాం, ఇవన్నీ ఫార్ములాస్ ఎలా గుర్తించుకోవడం చూద్దాం। సో స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ స్క్వేర్ చూడండి ఫ్రెండ్స్, నాకు తెలుసు స్క్వేర్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చేదని, బట్ స్క్వేర్ మనం బేసిక్ ని స్టార్ట్ అవ్వాలి కాబట్టి మనం స్క్వేర్ కూడా చూడాలి, ఎందుకంటే స్క్వేర్ తో రిలేటెడ్ క్యూబ్ ఉంటుంది, క్యూబాయిడ్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి। సో మనం ఫస్ట్ స్క్వేర్ చూడండి, సో స్క్వేర్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైడ్ ఏంటి ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, అంటే ప్రతి సైడ్ మనం ఏ అనుకుంటాం స్క్వేర్ లో, ఎందుకంటే ఒక స్క్వేర్ అంటే ఒక చతుర్భుజం ఉన్నది అనుకోండి, దానికి దాని భుజాలు అన్ని సమానంగా ఉంటాయి, అంటే ఒక స్క్వేర్ లోని ప్రతి సైడ్ ఈక్వల్ గా ఉంటది అన్నమాట। సో ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం ఏరియా తో ఫార్ములా ఏంటి అని చెప్తాం, ఏరియా, ఏరియా ఫార్ములా చెప్పండి, ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్, ఈ ఏ ఇంటూ ఏ చేస్తాను, ఏదైనా ఏరియా మీరు కట్టాలనుకోండి దాని సామ అంటే ఎదుటెదురు భుజాలు ఉంటాయి కదా, ఎదుటెదురు భుజాలని మనం మల్టిప్లైస్ చేస్తే దాని ఏరియా వస్తుంది, ఇది కాన్సెప్ట్ మీరు గుర్తించుకొని చెప్పండి, ఎందుకంటే నార్మల్ మీ అందరూ తెలుసు ఏరియా ఏచుకుంటే ఏ స్క్వేర్ అనేసి, బట్ ఎందుకు వచ్చింది అది మీకు తెలియదు, ఎదుటెదురు భుజాలు ఏ స్క్వేర్ కైనా సరే ఏ రెక్టాంగిల్ కైనా సరే ఎదుటెదురు భుజాలని మనం మల్టిప్లైసింగ్ చేస్తే మనకి ఏరియా వస్తుంది। సో అలాగే పెరిమీటర్ అంటే ఏంటి, ఓకే పెరిమీటర్ అంటే ఏమిటి, ఇది కూడా మీకు తెలియదు కదా పెరిమీటర్ అంటే ఏంటో, అవునా? సో ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఇది అరేంజ్ చేస్తాను ఒక్క నిమిషం, పెరిమీటర్ అంటే ఏంటి, చుట్టుకొలత అనమాట, పెరిమీటర్ అంటే చుట్టుకొలత, ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
ఇదే స్క్వేర్ అనుకోండి, దీన్ని ఇలా స్క్వేర్ గా చేయొచ్చు కదా, ఇదే స్క్వేర్ అనుకోండి, ఇది స్క్వేర్. సో ఇక్కడి నుంచి ఇలాగా తర్వాత ఇలాగా తర్వాత ఇలాగా తర్వాత ఇలాగా వస్తాం అన్నమాట. అంటే ఒక రౌండ్ వేస్తాం అనమాట, ఒక రౌండ్ గా పెరిమీటర్ అంటే చుట్టూ కొలత. ఇప్పుడు మన ఇల్లు ఉంది అనుకోండి, ఇల్లు చుట్టూ మనం ప్రదర్శన, ఇప్పుడు గుడి ఉంది, గుడి చుట్టూ ప్రదర్శన చేస్తాం కదా, అది ఒక పెరిమీటర్ అనమాట. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మనం గుడి ఉన్నది, ఇది దీనికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ గుడి. గుడి ముందు మనం దేవుడికి ప్రదక్షిణ చేస్తామా, ఆ ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ చేసి వస్తాం చూడు, దాన్ని ఓకే మనం పెరిమీటర్ అంటాం, చుట్టూ కొలత అంటాం. సో ఈ లెక్కన మళ్ళీ నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను అనుకోండి, ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో దీని మొత్తాన్ని పెరిమీటర్. సో మొత్తం ఏంటది, ఒకటి ఏ, ఒకసారి ఏ అంటే ఇదొక లెంత్, ఇదొక లెంత్, ఇదొక లెంత్, ఇదొక లెంత్, అంటే ఎన్నిసార్లు పెరిమీటర్, ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ అంటే ఎంత అవుతుంది, 4a అనమాట. పెరిమీటర్ అంటే ఎంత, 4a. సో ఇది మీరు గుర్తుంచుకుంటే, నాకు తెలుసు మీకు గుర్తుంటుందని, బట్ బేసిక్ గా మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. అది అర్థమైందా? ఇది మీ అందరికీ తెలుసా ఏం చెప్తున్నారు రా బాబు. బట్ ఫ్రెండ్స్ ఏదైనా సరే మీకు మూలాలు తెలిస్తేనే మీకు ముందుకు వెళ్ళగలరమాట. అర్థమైంది? అసలు ఎందుకు మనకి ఏరియా ఎలా కట్టుకుంటున్నాం, మనం పెరిమీటర్ ఎందుకు కట్టుకుంటున్నాం, మీకు తెలిస్తే మీరు ఏ ప్రాబ్లమ్స్ అయితే సింపుల్ గా చేయవచ్చు. సో ఇక్కడ మనం యాక్చువల్ గా డయాగ్నల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, ఇది కూడా మీరు రాసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, ఈ లెసన్ బ్యాంకర్స్ కి, అలాగే ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కి, ఎస్ఎస్సి సిజిఎల్ కి, ఎస్ఎస్సి స్టెనోకి, అర్థమైందా, గ్రూప్ డి ఎంటీఎస్ కి, ఇవన్నిటికి ఈ లెటర్, ఈ చాప్టర్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఓకే స్కిప్ చేయకుండా వింటూ చదువుకోండి. అర్థమైందా? సో డయాగ్నల్, అసలు డయాగ్నల్ అంటే ఏంటి, ఒక కార్నర్ నుంచి, ఓకే ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్ మనం కలిపామనుకోండి ఇలాగా, దీన్ని మనం డయాగ్నల్ అంటాం అనమాట. సో ఈ డయాగ్నల్ తాలూకా మనకి ఎలా తెలుస్తుంది, ఇప్పుడు మనకు తెలుసు ఏంటి, ఇది ఎంత 90 degrees, ఇది పెర్పెండికులర్ ఉంది 90 degrees. సో మనకి పైథాగరస్ థియరం తెలుసు, ఏది పైథాగరస్ అని తెలుసు కదా, ఇది ఓకే ఇది ఎదుటి భుజం అంటే ఇది పెర్పెండికులర్, ఇది బేసు అయితే ఇది హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్, హైపోటెన్యూస్ అంటే కర్ణము, కర్ణము ఇచ్చుకోటి ఏమవుతుంది, రూట్ ఓవర్ పెర్పెండికులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ అంటే ఏది ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. సో ఈ లెక్కన మీరు చూస్తే చూడండి, మనకి ఎదురు భుజం ఏమవుతుంది, ఏ, పక్క భుజం ఏమవుతుంది, ఏ. సో మనకి డయాగ్నల్ కావాలంటే ఏం చేస్తాం, ఏ స్క్వేర్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏంటి, రూట్ ఓవర్ 2a² అంటే బేసికల్ గా రూట్ 2a అనమాట. సో ఎప్పుడైనా మీకు ప్రాబ్లం అడగండి, ఒక స్క్వేర్ ఇచ్చి దాని తలక సైడ్ ఇచ్చి దాని తలక డయాగ్నల్ కట్టమంటే డైరెక్ట్ గా 2√a మీరు కనిపెట్టమంట. సో 2√2a, ఓకే రూట్ 2a అనేది మీకు డయాగ్నల్ వస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఏరియా ఇచ్చుకోండి ఏ స్క్వేర్, పెరిమీటర్ ఇచ్చుకో 4a, అండ్ డయాగ్నల్ ఇచ్చుకో 2√2a, ఇవి మీకు గుర్తుండాలి. అర్థమైందా? ఇది ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మనం దేనికి వెళ్దాం, రెక్టాంగిల్ కి వెళ్దాం. అర్థమైందా? సో రెక్టాంగిల్ చూడండి, ఇదేంటి రెక్టాంగిల్, దీన్ని మనం లెంత్ అంటాం అవునా, దీన్ని మనం బ్రెడ్త్ అంటాం. అర్థమైందా? సో అలాగే దీన్ని ఏమంటాం, డయాగ్నల్ అంటాం, డయాగ్నల్ డి అనుకుందాం, ఓకే డయాగ్నల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఏరియా ఎలా కడతారు చూడండి, దీని ఏరియా అవుతుంది ఎల్ ఇంటూ బి, ఓకే ఎల్ ఇంటూ బి. సో ఏరియా కూడా ఎల్ ఇంటూ బి అనమాట ఇందులో రెక్టాంగిల్ లో. సేమ్ అలాగే ఇప్పుడు పెరిమీటర్ కనిపెట్టాలి, ఏం చేస్తాం, 2 × L + B. ఎందుకు 2 × L + B, ఎందుకంటే ఒకసారి ఎల్ తర్వాత బ్రెత్, మళ్ళీ ఇంకోసారి ఎల్ తర్వాత ఇంకో బ్రెత్ అంటే రెండు సార్లు, అంటే ఎలాగొచ్చింది, L + L + B + B కదా. ఓవరాల్ గా ఇది 2L అంటే 2L + 2B, అండ్ 2 కామన్స్ అయితే 2 × L + B. సో ఇది మీకు తెలియాలి పెరిమీటర్. సేమ్ అలాగే డయాగ్నల్ ఇప్పుడు కట్టండి, డయాగ్నల్ ఫార్ములా ఏంటవుతుంది, రూట్ ఓవర్ L² + B². సో ఇది మనకి డయాగ్నల్. ఈ ఫార్ములా కూడా మీరు నోట్ డౌన్ చేసుకో ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా నోట్ డౌన్ చేసుకోండి, అన్ని ఫార్ములాస్ మీరు నోట్ డౌన్ చేసుకోండి, తప్పకుండా ఉపయోగపడతాయి. ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ట్రయాంగిల్స్. ఇది ఈక్వల్ ట్రయాంగిల్ కూడా, బట్ బోర్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. ఏకి ఆపోజిట్ మనం ఏ అంటాం, బికి ఆపోజిట్ మనం బి అంటాం, సికి ఆపోజిట్ మనం సి అంటాం, అంతే కదా, ఏ యాంగిల్ కి బి యాంగిల్ కి సి యాంగిల్ కి. అర్థమైందా? సో ఏబిసి, సో ఏబిసి అంటే పెరిమీటర్ పెట్టాలి కదా, ఇది మళ్ళీ చెప్తున్నా పెరిమీటర్ గా ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి వస్తాము, ఇలాగ వెళ్తాము, ఇలాగ వెళ్తాము, ఇలాగ వస్తాము, అంటే పెరిమీటర్ సరిపోయింది కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి పెరిమీటర్, ఓకేనా? సో పెరిమీటర్. బట్ సెమీ పెరిమీటర్ అంటే ఏంటి, సెమీ పెరిమీటర్ అంటే సగం అనమాట. సెమీ, ఇప్పుడు సెమీ సర్కిల్ సర్కిల్ అంటాం కదా, అలాగే పెరిమీటర్ లోని సెమీ పెరిమీటర్ అంటే దాని సగం. సో అప్పుడు ఏం చేస్తాం, ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2, సెమీ పెరిమీటర్ అనమాట. సో ఎప్పుడైతే మీకు, సో ఎప్పుడైతే మీకు అన్ని భుజాలు వేరువేరుగా ఉండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాదు చెప్తున్నా, ఎప్పుడైతే మీకు అన్ని భుజాలు వేరువేరుగా ఉండి ఏబిసి అని ఇచ్చిన అనుకోండి, ఏరియా కట్టమంటే మీరు ఏం చేయాలి,
దాని ఏరియా తల ఫార్ములా ఇది నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్ రూట్ ఎస్ ఇంటూ రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి సో మీకు త్రిభుజం తలక ఏ బిసి మూడు భుజాలు ఇచ్చాడు అనుకోండి మీరు ఏరియా కట్టవచ్చు కదా ఏరియా కట్టవచ్చు కదా అవునా కదా సేమ్ అలాగే ఏరియా ఇంకొకలా కూడా కట్టవచ్చు ఎలాగా ఇప్పుడు చూడండి ఇది పెర్పెండిక్యులర్ నేను పెర్పెండిక్యులర్ గీసాను సో ఇప్పుడు ఇది ఏటవుతుంది ఆల్టిట్యూడ్ అవుతుంది హైట్ అవుతుంది అవునా సో హైట్ అవుతుంది సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్మ్ లో కూడా రాసుకోండి ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనమాట హెచ్ఏ జిహెచ్టి అర్థందా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హెచ్ అంటే హాఫ్ ఇంటూ బేస్ అంటే ఏంటి ఇక్కడ బేస్ ఏంటి మనకి బీసీ అనేది బేస్ బీసీ అంటే ఏంటి ఏ ఇంటూ హైట్ అంటే హెచ్ అనమాట సో మీకు ఇక్కడ ఏంటవుతుంది అంటే హాఫ్ హెచ్ ఏ అన్న హాఫ్ ఏహెచ్ అన్న ఒకటే సో ఈ ఏరియా ఫార్మ్ లో కూడా మీరు గుర్తుంచుకోండి హాఫ్ బేస్ ఇంటూ హైట్ బేస్ అంటే బి కాదు ఇక్కడ ఇక్కడ బేస్ అంటే ఏదైతే బేస్ ఉన్నదో కింద ఉన్నదో దాన్ని మనం బేస్ అంటాం సో ఇక్కడ ఏ అనమాట సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ట్రయాంగిల్ లోని మీకు ఆల్రెడీ మీకు నేను మన జామెట్రీలోనే అంటే రేఖాగణితంలో మొత్తం ఈ ప్రాబ్లం చెప్పా ప్రాబ్లం ఈ ఫార్ములాస్ అన్ని చెప్పాను మీకు గుర్తుండాలని సో ఇప్పుడు మనకు ఒక రివిజన్ టైప్ అవుతుంది మీరు ఎవరైతే ఫస్ట్ జామెట్రీ చూసారో అందరికీ ఇది రివిజన్ లాగా అవుతుంది అనమాట అర్థందా సో ఇప్పుడు మనం ఓకే మెన్సిలేషన్లో ట్రయాంగిల్ చూసాం ట్రయాంగిల్ తాలూకా ఏరియా చూసాం ఇది చూసాం బట్ ఫ్రెండ్స్ ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ బాగా వినండి అర్థమైందా సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి ఇది ఏ ఇది బి ఇది సి ఓకే అన్నింటికి భుజాలకి సమానం అనమాట లెంత్ అన్నది భుజాలన్నీ సమానంగా ఉంటాయి సో మనకి ఇది తెలుసు సో ఇందులో మనకి ఇదేంటి ఇది మన హైట్ పర్పెండిక్యులర్ అనేది దీని హైట్ ఓకే ఇది హెచ్ అనమాట ఇప్పుడు ఇదేంటి మనకి కరెక్ట్ సమానంగా భావిస్తుంది అంటే ఇది ఇది ఒకటే ఈక్వల్ సో ఇది ఏ అయితే ఇది ఓవరాల్గా ఇది ఏ అయితే ఇదేమవుతుంది ఏ బై టూ ఇది కూడా ఏ బై టూ అనమాట అర్థమైందా సో ఏ బై టూ ఏ బై టూ సో ఇప్పుడు మనం హైట్ కనిపెట్టాలి హైట్ ఏంటి హైట్ ఈజ్ ఈక్వల్ టు అంటే హైట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది హైట్ అంటే ఇది అంటే ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది మనకు కర్ణం తెలుసు హైపోటెన్యూస్ పర్పెండిక్యులర్ బేసు సో ఇప్పుడు ఏంటవుతుంది ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ ఏ బై టూ హోల్ స్క్వేర్ అంతే కదా ఏ స్క్వేర్ మైనస్ ఏ బై టూ హోల్ స్క్వేర్ మనకి ఇదంతా మనం ఈ పోర్షన్ చూస్తున్నాం కాబట్టి సో ఇప్పుడైతే ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సారీ ప్లస్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఫోర్ అనమాట సో ఏమవుతుంది త్రీ ఏ స్క్వేర్ బై ఫోర్ బట్ ఇదేంటి హెచ్ స్క్వేర్ మనకు కావాల్సింది ఏంటి హెచ్ అనమాట సో అప్పుడు ఏమవుతుంది రూట్ అయిపోతుంది కదా రూట్ త్రీ బై టూ ఏ అవుతుంది అనమాట అంతే కదా మనకి హెచ్ అన్నది రూట్ త్రీ బై టూ మీరు ఇదంతా మీరు చేసుకోవాల్సిన లేదు జస్ట్ వాట్ ఈజ్ హైట్ అంటే ఇది మీరు గుర్తుంచుకోండి అంతే అర్థమైనా మీకు బేసికల్ గా మీకు ఫార్ములా గురించి అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ బై టూ ఏ ఇది మీరు గుర్తుంచుకోవాలి బట్ ఎలాగొచ్చిందో నేను చెప్పాను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి అర్థమైందా సేమ్ అలాగే ఇప్పుడు మనకి ఏరియా కనిపెట్టాలి అవునా ఏరియా కావాలి ఈక్వలేటర్ ట్రయాంగిల్ తలక ఏరియా కూడా కావాలి సో ఇప్పుడు ఏరియా కావాలంటే ఏంటి ఏరియా ఏంటి హాఫ్ బేస్ ఇంటూ హైట్ అంతే కదా బేస్ అంటే ఏంటి హాఫ్ బేస్ అంటే ఏంటి ఈ మొత్తాన్ని మనం బేస్ అంటాం అవునా ఏ సో హాఫ్ ఇంటూ ఏ ఇంటూ హైట్ ఎంత రూట్ త్రీ బై టూ ఏ అంతే కదా సో ఇప్పుడు ఏమవుతుంది వన్ బై ఫోర్ ఓకే ఇంటూ రూట్ త్రీ ఏ స్క్వేర్ అంటే రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ అనమాట అర్థమైందా సో మనకి ఏరియా ఫార్ములా ఏమొచ్చింది రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ సో మనకి ఇప్పుడు మీకు ఏదైతే తెలిసింది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో హైట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ వచ్చి రూట్ త్రీ బై టూ ఏ అండ్ అలాగే ఏరియా ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ అర్థమైందా సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి అర్థం అవ్వలేదండి సార్ అర్థమైందా సో మీకు నార్మల్ గా ఏవైతే అంటే సపరేట్ సపరేట్ భుజాలు ఇచ్చి వాటిని ఏరియా కనిపెట్టబట్టే మీరు ఎస్ రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఇది కనిపెడతారు అదే ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఇస్తే మీరు సింపుల్ గా రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ అనేసి చేసుకుంటారు సో మీరు నోట్ డౌన్ చేసుకున్న పాయింట్ ఏంటంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ బై టూ అండ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ రూట్ త్రీ బై ఫోర్ ఏ అని వేసుకోవాలి అర్థమైందా సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సర్కిల్ మన టూ డీలోని మెన్సిలేషన్ టూ డీలో సర్కిల్ అనమాట సర్కిల్ ఏంటంటే ఇది సెంటర్ పోర్షన్ దీని ఏంటి మనం రేడియస్ అంటాం అవునా కదా సో రేడియస్ మనకు తెలుసు కదా ఒక సెంటర్ నుంచి దాన్ని బాహ్య దాని వృత్తం తాలూకా ఏంటది సెగ్మెంట్ వరకు మనం ఈ రేడియస్ అంటాం అనమాట సో ఈ రేడియస్ రేడియస్తో మనం ఏం కనపడుతున్నాంగా ఏరియా ఇది అందరికీ తెలుసు ఏంటి పై ఆర్ స్క్వేర్ పై అంటే 22/7 అనమాట సో ఇది మీకు అందరికీ తెలుసు పై ఆర్ స్క్వేర్ ఇది రాసుకోండి ఏరియా ఇచ్చుకుంటే పై ఆర్ స్క్వేర్ సో ఇక్కడ మనకి పెరిమీటర్ ఓకే ఇక్కడ పెరిమీటర్ మార్చుకోండి ట్రయాంగిల్ తాలూకా పెరిమీటర్ ఏంటి ట్రయాంగిల్ తాలూకా పెరిమీటర్ త్రీ ఏ ఎందుకంటే ప్లీజ్ ఇది కూడా నోట్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి ఏ రెండోసారి ఏ మూడోసారి అంటే ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మొత్తం చుట్టుకొని రావడానికి మీకు మూడు భుజాలు ఉన్నాయి కాబట్టి మూడు ఆ మూడు భుజాల తాలూకా సేమ్ కాబట్టి త్రీ ఏ అనమాట సో పెరిమీటర్ హైట్ ఏరియా మీరు గుర్తుంచుకోండి
సేమ్ అలాగే ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఏరియా తెలిసిపోయింది 5r² సర్కిల్ ఫ్రెండ్స్ ఈ ఫార్ములా మీకు తెలిసిన తర్వాత మీకు ఈ సర్కిల్ తో ఏటేట రిలేషన్ ఉన్నా అన్ని ఈజీగా మనం చేసుకోవచ్చు అర్థమైందా సర్కిల్ లోని ఇది 5r² సో మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే సర్కంఫరెన్స్ అన్నమాట సర్కంఫరెన్స్ మనం సర్కంఫరెన్స్ అంటే ఏమీ లేదు సర్కంఫరెన్స్ అంటే యాక్చువల్ సర్కిల్ లో మనం సర్కంఫరెన్స్ అంటాం మనం ట్రయాంగిల్స్ లోని అలాగే స్క్వేర్స్ లోని రెక్టాంగిల్ లోని పెరిమీటర్ అన్నమాట సర్కంఫరెన్స్ అన్నా దీని తాలూకా పెరిమీటర్ అన్నా ఒకటే సో బట్ మీరు యూజ్ చేసిన వాడు సర్కంఫరెన్స్ అన్నమాట సో సర్కంఫరెన్స్ ఏమవుతుంది చూడండి ఇది పై ఆర్ ఓకే 2 పై ఆర్ అంటే ఇది 360 డిగ్రీస్ కదా మొత్తం 360 డిగ్రీస్ గుంగుంటూ రావాలి కదా సో అందుకే మనం 2 పై ఆర్ అని అంటాం అన్నమాట సో మీకు ఏరియా తెలిసింది అలాగే సర్కంఫరెన్స్ తెలిసింది ఇంకా మీకు ఏం కావాలి నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి మెన్సురేషన్ లో 2D అంటే 2D లో మనం ఏంటో చూసాం సర్కిల్ ఏంది స్క్వేర్ ఏంది రెక్టాంగిల్ ఏంది ట్రయాంగిల్ ఏంది సర్కిల్ ఏంది ఓకే ఐ థింక్ రాంబస్ అదిని ఎక్కడ ఉంది ఓకే లెట్స్ కమ్ టు ద 3D ఫిగర్స్ నెక్స్ట్ సెమీ సర్కిల్ సారీ సెమీ సర్కిల్ కూడా మీరు చూడాలి ఏంటంటే సెమీ సర్కిల్ అంటే ఎలా ఉంటుంది అంటే ఈ సర్కిల్ లో నుంచి హాఫ్ అన్నమాట సో సెమీ సర్కిల్ లో చూడండి ఇదేంటి ఇది ఆర్ అవునా సో సెమీ సర్కిల్ మనకు తెలుసు ఏంటి ఏరియా ఈజ్ ఈక్వల్ టు 5r² యాక్చువల్ గా 5r² బై 2 సెమీ సర్కిల్ తాలూకా ఏరియా ఎందుకంటే సర్కిల్ తాలూకా ఏరియా ఎంత 5r² సో సెమీ సర్కిల్ తాలూకా ఏరియా ఏమవుతుంది 5r² బై 2 అన్నమాట అర్థమైందా సెమీ సర్కిల్ తాలూకా అలాగే సెమీ సర్కిల్ తర్వాత మీకు సర్కంఫరెన్స్ కూడా కనిపెట్టాలి ఓకే సర్కంఫరెన్స్ ఏమవుతుంది 2 పై ఆర్ కదా 2 పై ఆర్ సో ఇక్కడ ఏమవుతుంది 2 పై ఆర్ బదులు పై ఆర్ అవుతుంది ఎందుకంటే రెండు సార్లు కదా ఇదేంటి 2 పై ఆర్ దీని తాలూకా సర్కంఫరెన్స్ ఎంత 2 పై ఆర్ సో సెమీ సర్కిల్ ఏమవుతుంది పై ఆర్ ఎందుకంటే పై ఆర్ ప్లస్ పై ఆర్ యాక్చువల్ గా అవునా కదా సో ఇప్పుడు ఏమవుతుంది 2 పై ఆర్ బదులు పై ఆర్ అవుతుందట ప్లస్ మీరు ఇంకా కట్టాలి ఎందుకంటే చూడండి సర్కిల్ లోని మీకు ఎక్కడ మీకు అంటే ఇలా వెళ్ళి ఇలా రావాలి అర్థందా బట్ సెమీ సర్కిల్ లో చూడండి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి బట్ మనం కావాల్సి మనం కనిపెట్టింది ఇప్పటి వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కనిపెట్టాం ఏది పై ఆర్ అని ఎందుకంటే అది పై ఆరు ఇది 2 పై ఆర్ 2 పై ఆర్ అయింది బట్ మీరు గుర్తుందా ఇదొక్కటి కూడా ఉంది ఇది కూడా ఒక ఫోర్త్నే ఒక్క నిమిషం బ్లూ కలర్ చేసి చూపిస్తాను ఇది కూడా కవర్ చేయాలి కదా ఇక్కడ నుంచి రేడియస్ కానీ ఇదేంటి ఆరు ఇది ఒక ఆరు ఎందుకంటే రేడియస్ టోటల్ గా ఇది డయామీటర్ అవునా సో ఏంటి అప్పుడు 2 ఆర్ అన్నమాట అప్పుడు మీకు ఓవరాల్ గా సెమీ సర్కిల్ తరక సర్కంఫరెన్స్ ఏమవుతుంది అంటే పై ఆర్ ప్లస్ 2 ఆర్ అన్నమాట ఇది మీ ఫార్ములా సో ఫ్రెండ్స్ సెమీ సర్కిల్ తరక మీకు తెలిసిపోయింది కదా ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ బై 2 ఎందుకంటే సర్కిల్ తరక ఏరియా పై ఆర్ స్క్వేర్ దాంట్లో డివైడెడ్ చేసేస్తే మీకు సెమీ సర్కిల్ తరక వస్తుంది సేమ్ అలాగే పై ఆర్ ప్లస్ 2 ఆర్ అన్నమాట ఎందుకంటే రేడియస్ కూడా మీకు కవర్ చేసుకుంటే వస్తుంది రేడియస్ రెండు సార్లు సో అందుకే పై ఆర్ స్క్వేర్ ప్లస్ 2 ఆర్ అనేది మీ సర్కంఫరెన్స్ అన్నమాట అర్థమైందా సో నెక్స్ట్ ఏంటంటే మెన్సురేషన్ లో క్యూబ్ 3D ఇది 3D ఫ్రెండ్స్ క్యూబ్ ఎలా కనిపెడతాం అంటే క్యూబ్ తాలూకా ఏరియా అవనియండి ఇవన్నీ మీరు వాల్యూమ్ ఎందుకంటే ఎప్పుడైతే మీ 3Dలోకి వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాల్యూమ్ కూడా నేర్చుకోండి అనమాట ఒక్క నిమిషం ఎక్కడ ఉంది పెన్సిల్ కలర్ మారుద్దాం వాల్యూమ్ ఏమవుతుంది అలాగే ఏరియా ఏమవుతుంది ఇవన్నీ మనం కనిపెట్టాలి ఇప్పుడు ఏది క్యూబాయిడ్కి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటంటే క్యూబాయిడ్ ఇదేంటి ఏ ఇది ఏ ఇది ఏ ఇది ఏ ఇక్కడ కూడా ఒక ఏ ఉంది 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 ఇక్కడ కూడా ఏ ఉంది అవునా కదా సో క్యూబాయిడ్ బేసికల్గా మీరు ఇప్పుడు మీరు కూర్చున్నారు అనుకోండి మీరు ఇంట్లోనే కూర్చున్నారు ఇప్పుడు నార్మల్గా మనకి ఏంటి ఇది స్క్వేర్ అనమాట క్యూబ్ అనే సారీ క్యూబాయిడ్ కాదు క్యూబ్ స్క్వేర్కి రిలేటెడ్ అనమాట క్యూబ్ అన్నది అంటే సేమ్ అన్ని భుజాలు సమానంగా ఉంటాయి అనమాట క్యూబ్ లోని ఇప్పుడు స్క్వేర్ అండి ఇది స్క్వేర్ ఇది ఏ ఉన్నది ఇది ఏ ఉన్నది ఏ ఉన్నది ఉంది మనకు తెలుసు ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని అలాగే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 అని మనకు తెలుసు బట్ క్యూబ్ లో ఏంటంటే ఇప్పుడు మీరు ఒక రూమ్ లో కూర్చున్నారు ఇలా కూర్చున్నారు మీ పైన స్లాబ్ ఉంది అవునా కదా పైన స్లాబ్ ఉంది అది ఏదైతే ఫ్యాన్ ఉంటుందో పైన స్లాబ్ ఉంది మీ పక్కన ఒక గది ఉంది ఐ మీన్ మీ పక్కన ఒక గోడ ఉన్నది ఇటు పక్క ఒక గోడ ఉన్నది ముందున ఒక గోడ ఉంది వెనకాతలో గోడ ఉంది కిందన మీరు ఏంటి గచ్చు ఉన్నది అవునా కదా చూడండి ఫ్రెండ్స్
ఒక ఇంట్లో మీరు జస్ట్ మీరు ఇమాజిన్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ యువర్ హోమ్, అర్థమైందా? ఒక రూమ్ లో మీరు కూర్చున్నారు, ఆ రూమ్ లో కూర్చున్నారంటే దాన్నే క్యూబ్ అనుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఆ రూమ్ లో కూర్చున్నారంటే దాన్నే క్యూబ్ అనుకోండి. ఎప్పుడైతే దాన్ని క్యూబ్ అనుకున్నారో పైన చూసారంటే మీకు సీలింగ్ ఉంటుంది, ఒకటి ఒక స్క్వేర్, అర్థమైందా? కింద మీరు ఏదైతే గచ్చు మీద కూర్చున్నా అది కూడా ఒక స్క్వేరే, అవునా? తర్వాత ఏదైతే గోడ మీకు ఉన్నదో నాలుగు దిక్కులో గోడ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తూర్పు దిక్కు ఎనక దిక్కు అంటే ముందుకి వెనక్కి, సో నాలుగు గోడలు ఉన్నాయి, మొత్తం నాలుగు ప్లస్ పైన కింద మొత్తం ఎన్ని ఉన్నాయి గోడలు, ఆరు గోడలు అన్నాయి. ఆరు గోడలు అంటే ఏంటి, ఆరు స్క్వేర్స్ ఉన్నాయి అనమాట, అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోవాలని చెప్పి ఇలా చెప్తున్నా. సో ఆరు స్క్వేర్స్ ఉన్నాయంటే మీరు అప్పుడు ఏం చేయాలి, ఆరు స్క్వేర్స్ ఉన్నాయంటే ఏరియా కనిపెట్టాలని మీరు అప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు, ఏరియా దాని ఏరియా ఫార్ములా చెప్పండి, సారీ వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ ఏం చేస్తారు, ఇక్కడ మనకి మూడు ఉన్నాయి, ఇక్కడ ఒక ఒక హైట్ అన్న తలిక ఇది వస్తుంది అనమాట. హైట్ అన్నది ఏంటి, ఇక్కడ హైట్ అన్న తలిక మీకు హైట్ అనేది ఒకటి యాడ్ అవుతుంది అనమాట, ఒక హైట్ ఇది అంటే ఏ అనమాట. అప్పుడే మనకి ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ క్యూబ్ అంట, సో వాల్యూమ్ ఈక్వల్ టు మీకు ఏ క్యూబ్ అనమాట, అర్థమైందా? ఎందుకు మనం ఓన్లీ స్క్వేర్ మీద కూర్చున్నాం, కానీ స్క్వేర్ మీద కూర్చున్న తర్వాత ఒక హైట్ అన్న ప్రమాణం కూడా ఇక్కడ వచ్చింది, ఎత్తు అన్నది కూడా ఉంది. ఎప్పుడైతే ఎత్తు వచ్చిందో మనకి ఎత్తు తాలూకా హైట్ అంతా ఏ, అన్నిటి అన్ని సమానం కాబట్టి ఎప్పుడైతే దాన్ని కలిపమో ఏ ఇంటూ ఏ అనమాట, సో ఏ క్యూబ్ అవుతుంది అనమాట మీకు, అర్థమైందా? సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. వాల్యూమ్ మనం ఎలా తీసుకున్నాం, సో వాల్యూమ్ తీసిన తర్వాత మీరు ఏరియా కూడా కనిపెట్టాలి. సో ఏరియా కనిపెట్టాలి అనగా ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఆరు స్క్వేర్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు కూర్చున్న దాని మీద మీరు పైన పక్కన ఈ పక్కన ముందున వెనకతలా, సో ఆరు స్క్వేర్స్ ఉన్నాయంటే ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ 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 ఏ స్క్వేర్, మొత్తం ఆరు స్క్వేర్లు. సో సిక్స్ ఏ స్క్వేర్ అనేది మీకు ఏరియా అనమాట, క్యూబ్ తాలూ కదా, క్యూబ్ తాలూకా ఇది సిక్స్ ఏ స్క్వేర్ అనమాట. సో బట్ ఫ్రెండ్స్ ఇందులో మీకు డయాగ్నల్ కూడా కావాలి, చూడండి మనకి డయాగ్నల్ ఇక్కడ మీకు డయాగ్నల్ ముందు వైపు రాదు, మధ్యలో చీల్చుకుంటూ వస్తుంది. మీకు ఎలా చూపించాను నేను, ఓకే ఒక్క నిమిషం, ఇది పల్సోమీటర్, ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది క్యూబాయిడ్, ఓకే దీని మీద మళ్ళీ నేను ఇంకో ఐటమ్ పెట్టాను అనుకోండి, దీని మీద ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, దీని మీద ఇంకో బాక్స్ పెట్టి దీని మీద ఇంకో బాక్స్ పెట్టి అలాగే సమానంగా పెట్టుకుంటూ వెళ్తే ఏమైంది చూడండి, ఎన్ని బాక్స్ ఉన్నాయి అవునా, కిందన ఒకటి ఉంది పైన 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 కదా, సో హైట్ వచ్చింది కదా, సో దానికి నేను హైట్ ఇక్కడ యాడ్ చేశాను. అండ్ ఏరియా కూడా ఏముంది, ఇదొక ఏరియా ఇదొక ఏరియా, దీని తర్వాత కిందన ఒక ఏరియా ఉంది, పైన ఒక ఏరియా ఉంది, ముందున ఒక ఏరియా ఉంది, వెనకాతలో కూడా ఉంది, అవునా? మొత్తం ఎన్ని ఏరియాలు ఉన్నాయి, ఎన్ని స్క్వేర్లు ఉన్నాయి ఇక్కడ, ఆరు స్క్వేర్లు ఉన్నాయి, సో అందుకే నేను సిక్స్ ఏ స్క్వేర్ వేసుకున్నాను. సో ఇక్కడ మీకు హైట్ ఓకే, హైట్ కాదు డయాగ్నల్, డయాగ్నల్ మనం స్క్వేర్ మనం స్క్వేర్ లో ఓన్లీ డయాగ్నల్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎలగేసుకున్నాం, డయాగ్నల్ ఏం చేసుకున్నాం ఇక్కడ నుంచి ఎలగేసుకున్నాం. బట్ క్యూబ్ లో ఏంటంటే మీరు ముందు నుంచి ఓకే వెనకాతల నుంచి అంటే ముందు నుంచి వెనకాతల నుంచి మధ్యలో నుంచి వెళ్తుంది అనమాట డయాగ్నల్, అంటే బేసికల్ గా మీకు ముందున గది ఉంది అనుకోండి, ఆ గదిలో నుంచి అలాగ వెనక గది వరకు అంటే వెనకాతల వైపు వరకు వెళ్తుంది అనమాట, అంటే బేసికల్ గా మీకు డయాగ్నల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది, అర్థమైందా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది, సో ఇది మీకు డయాగ్నల్ అవుతుంది అనమాట, ఇది డయాగ్నల్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మీరు గుర్తించుకోవాలి. సో డయాగ్నల్ మీరు ఎలా కనిపెడతారు, డయాగ్నల్ ఏమీ లేదు మీకు, ఏంటిది స్క్వేర్ తాలూకా డయాగ్నల్ ఎంత చూడండి, స్క్వేర్ తాలూకా డయాగ్నల్ ఎంత, రూట్ టు ఏ అవునా, స్క్వేర్ తాలూకా డయాగ్నల్ రూట్ టు ఏ అయితే ఇదేమవుతుంది, రూట్ త్రీ ఏ అనమాట, దీని డయాగ్నల్ మీకు రూట్ త్రీ ఏ మీకు దీని డయాగ్నల్ అనమాట. అవి ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీకు, ఏ మనం ఇప్పుడు చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఈ స్క్వేర్ లో ఏమి డయాగ్నల్ కట్టాలంటే ఏం చేశారు, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వేశారు, సో అప్పుడు ఏంటి రూట్ టూ ఏ వచ్చింది. సేమ్ ఇలాగే ఇక్కడ మనకి హైట్ కూడా ఒకటి యాడ్ అయింది కదా, సో హైట్ కూడా సేమే, ఎందుకంటే క్యూబ్ అంటే ఒక స్క్వేర్ అనమాట, అన్ని భుజాలు సమానం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఎన్ని, రూట్ ఓవర్ త్రీ ఏ స్క్వేర్ అంటే రూట్ త్రీ ఏ అనమాట, సో ఇదే నేను వేసాను అనమాట. సో మీరు ఇప్పుడు మీరు రాసుకోవాలి ఫార్ములాస్ ఏంటి, ఫస్ట్ వాల్యూమ్ ఏ క్యూబ్, ఏరియా ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఏ స్క్వేర్, డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ త్రీ ఏ, సో ఈ మూడు మీరు గుర్తుంచుకోవాలి, అర్థమైందా? సో క్యూబ్ అర్థమైంది కదా. సో ఇప్పుడు క్యూబాయిడ్, క్యూబాయిడ్ అంటే ఇది లెంగ్త్ ఇది బ్రెత్ అంటే రెక్టాంగిల్ అనమాట. క్యూబ్ చూడండి, క్యూబ్ అనేది స్క్వేర్ కి రిలేటెడ్, క్యూబాయిడ్ అనేది రెక్టాంగిల్ రిలేటెడ్ అనమాట, అర్థమైందా? సో ఇక్కడ కూడా మనకేంటి, ఇది ఇది లెంత్ అయితే ఇది బ్రెత్ అవుతుంది, అర్థమైందా? ఇది లెంత్ అవుతుంది, సో ఇది లెంత్ అవుతుంది, ఇది బ్రెత్ అవుతుంది, బట్ హైట్ మాత్రం ఒకటే అవుతుంది, అవునా? హైట్ మాత్రం ఒకటే ఉంటుంది ఏదైతే మనకి హైట్ ఉన్నదో. సో ఇప్పుడు మీరు దీని తాలూకా మీరు ఏరియా వాల్యూమ్ కనిపెట్టాలంటే ఏం చేయండి, వాల్యూమ్
దీని వాల్యూమ్ ఎంత, రెక్టాంగిల్ తరకు వాల్యూమ్ ఎంత, రెక్టాంగిల్ సారీ రెక్టాంగిల్ ఓకే 2D లోని వాల్యూమ్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఓన్లీ 3D ఫిగర్స్ లోనే వాల్యూమ్ వస్తుంది. సో వాల్యూమ్ ఏంటండి, ఎల్ ఇంటూ బి ఇంటూ ఇంకోటి ఏటో ఉన్నది హెచ్, మనకి ఇక్కడ కొత్తగా ఏటో వచ్చింది హెచ్ అనమాట. సో ఎల్ బి హెచ్, ఎల్ బి హెచ్ అనేది మన వాల్యూమ్ అనమాట. సో మనకి ఎల్ బి హెచ్ అనేది మనకి వాల్యూమ్ తెలిసిపోయింది. ఇప్పుడు మనకి ఏరియా కావాలి, ఏరియా ఏరియా ఎలాగ చూడండి, ఏరియా ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ఏదైతే కూర్చున్నారో దాని తలక ఏరియా ఎంత, ఎల్ ఇంటూ బి అవునా కదా, ఎల్ ఇంటూ బి, ఇది ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, నేను ఇక్కడ కూర్చున్నాను మళ్ళీ ఇదే, మరి ఇదే కాన్సెప్ట్ తీసుకోండి, ఓకే ఇదే కాన్సెప్ట్ తీసుకోండి, ఇలా చూడండి, ఇది ఒక ఏరియా, ఇది ఒక రెక్టాంగిల్, 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 అర్థమైందా. సో దీని ఒకదాని మీద ఒకదాని మీద పెట్టుకుంటే హైట్ వచ్చింది, సో అంటే ఎల్బిహెచ్ పెట్టుకున్నాం. సో ఇక్కడ ఏరియాలు ఎన్ని వస్తాయి చూడండి, ఏరియా మొత్తం ఇది ఒకటి, దీని తాలూకా కిందన ఏదైతే ఉందో, కిందన ఏదైతే ఉందో మనం దేని మీద అయితే కూర్చో, మీరు ఇంట్లోనే కూర్చున్నారనుకోండి రూమ్ లోనే, సో కింద ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తాం ఎల్బి ఓకే ప్లస్ పైన ఏముంది సేమ్ ఉంటది అవునా, అది కూడా ఎల్బి, బట్ ఇక్కడ హైట్ వచ్చింది అవునా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు ఎల్హెచ్ ప్లస్ ఎల్హెచ్ ప్లస్ సారీ ఎల్హెచ్ ఎల్హెచ్ అలాగే బిహెచ్ ప్లస్ బిహెచ్ అర్థమైందా, ఎల్బి ఎల్హెచ్. సో ఇప్పుడు మీరు దీన్ని మీరు కానీ మీరు కామన్ తీసుకుంటే ఏమవుతుంది, టూ ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ అనమాట, ఎల్హెచ్ హెచ్ఏ అర్థమైందా, ఎల్బి బిహెచ్ ఎల్హెచ్. సో ఇది మన తాలూకా ఏరియా అవుతుంది అనమాట, ఎందుకంటే ఒకసారి వచ్చింది, రెండు సార్లు వచ్చింది, మూడు సార్లు, ఎందుకంటే ఆరు మొత్తం ఒకదానికి ఒకటి, అంటే నేను కింద ఏదైతే కూర్చున్నానో దానికి రిలేటెడ్ గా పైన ఉంటుంది, ఈ పక్క రెండు సేమ్ ఉంటాయి, హైట్ తో రిలేటెడ్ ఉంటాయి, ఈ పక్క రెండు సేమ్ ఉంటుంది అర్థమైందా. సో దీన్ని బట్టి మీరు చూసుకుంటే మీకు ఏరియా ఉంటుంది రూట్ టూ ఇంటూ ఏరియా ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎల్బి ప్లస్, ఇక్కడ రాద్దాం మళ్ళీ ఒక్క నిమిషం, ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ అనమాట అర్థమైందా. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏరియా. సో ఏరియా అయిపోయింది, ఇప్పుడు మీకు డయాగ్నల్ కావాలి, డయాగ్నల్ అవుతుంది మీకు ఆల్రెడీ తెలిసిన డయాగ్నల్, యాక్చువల్ గా రెక్టాంగిల్ తర్వాత డయాగ్నల్ ఏంటి, ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ మన మన క్యూబాయిడ్ లో రావాలంటే ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్, ఇది మన డయాగ్నల్ అనమాట. సో ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా, క్యూబాయిడ్ తల ఫార్ములాస్, ఈ మూడు ఫార్ములాస్ మీరు నోట్ డౌన్ చేసుకోండి, గుర్తుంచుకోండి అర్థమైందా ఎలాగొచ్చింది అనేది. సో నెక్స్ట్ సిలిండర్, మీకు సిలిండర్ ముందు తెలియనంటే దానికన్నా ముందు ఓకే ఏం కావాలి, సర్కిల్ కావాలి అవునా, సర్కిల్ తాలూకా ఏరియా ఎంత, పై ఆర్ స్క్వేర్, సర్కంఫరెన్స్ ఎంత, టూ పై ఆర్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని సర్కిల్ వచ్చింది, మీకు బేసికల్ గా దీన్ని మనం ఏమంటాం, ఇక్కడ నుంచి ఇక్కడికి హెచ్ అంటాం అంతే కదా, పై నుంచి కింద వరకు హెచ్ సో దీన్ని మనం ఆర్ అంటాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్ అవునా. నేను అందుకే నేను దీన్ని డీల్ చేశాను అనమాట. బేసికల్ సిలిండర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు చూడండి నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, బా నా దగ్గర కాయిన్స్ లేవు, ఒక కాయిన్ ఇదే కాయిన్ అనుకోండి, ఐదు రూపాయల కాయిన్ అనుకోండి, ఈ ఐదు రూపాయల కాయిన్ మీద ఇంకో కాయిన్ పెట్టాను, ఐదు రూపాయల కాయిన్ మీద ఇంకో కాయిన్ పెట్టాను, తర్వాత ఇంకో కాయిన్ పెట్టాను, తర్వాత ఇంకో కాయిన్ పెట్టాను, అలా పెడితే ఏమవుతుంది, ఇలాగా పెరుగుకుంటూ వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, సిలిండర్ సిలిండర్ లా కనబడుతుంది అవునా కదా, కాయిన్ అనేది ఒక సర్కిల్ యాక్చువల్ గా, కాయిన్ మీద కాయిన్ కాయిన్ మీద కాయిన్ కాయిన్ మీద కొట్టబడితే ఏమవుతుంది అంటే బేసికల్ గా చూడండి, ఇక్కడ కాయిన్ పెట్టాను, దాని మీద మళ్ళీ ఇంకో కాయిన్ పెట్టాను, దాని మీద ఇంకో కాయిన్ పెట్టాను, దాని మీద ఇంకో కాయిన్ పెట్టాను, దాని మీద అంటే బేసికల్ గా ఇదే మన సిలిండర్ అనమాట అర్థమైందా, ఇలాగ మనకి సిలిండర్ వస్తుంది. సో సిలిండర్ తాలూకా వాల్యూమ్ కనిపెట్టాలి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్, ఎందుకంటే ప్రతి త్రీడి ఓకే ప్రతి త్రీడి ఫిగర్ లో వాల్యూమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఎప్పుడైతే మీకు అది వచ్చిందో తెలుస్తుంది. సో మనకి బేసికల్ గా నార్మల్ గా పై ఆర్ స్క్వేర్ తెలుసు, పై ఆర్ స్క్వేర్ ఎక్స్ట్రా ఎయిట్ యాడ్ అయింది, హెచ్ యాడ్ అయింది అవునా, ఎక్స్ట్రా ఎయిట్ యాడ్ అయింది, హెచ్ యాడ్ అయింది, సో ఇంటూ హెచ్ చేస్తా, సో ఏమవుతుంది పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది వాల్యూమ్ అనమాట. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. సో ఇది మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఎందుకు చేసాము హెచ్ యాడ్ చేసాము, ఒక ఎక్స్ట్రా డైమెన్షన్ వచ్చింది అనమాట మనకి త్రీడీ ఫిగర్ లో, దాన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి వాల్యూమ్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఒక్కొక్క ఐదు రూపాయల కాయిన్ మీద పెట్టుకున్నాను చూడండి, హైట్ కూడా వచ్చింది కదా, ఓన్లీ ఐదు రూపాయల కాయిన్ అయితే మీరు డైరెక్ట్ గా పై ఆర్ స్క్వేర్ వేస్తారు ఓన్లీ ఏరియా, ఎందుకంటే అక్కడ వాల్యూమ్ అనే కాన్సెప్టే లేదు, అనేది గణపరిమాణం అనే కాన్సెప్టే లేదు. సో ఇక్కడ మాత్రం సిలిండర్ మాత్రం గణపరిమాణం ఉంటుంది అవునా. సో ఎప్పుడైతే గణపరిమాణం వచ్చిందో మీకు ఇది అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకేంటి ఏరియా కావాలి, బట్ ఏరియా అంటే ఇక్కడ మీరు త్రీడీలోని అది కూడా సిలిండర్ ఓకే కోనాట్లో ఏరియా అంటే రెండు టైప్ వస్తుంది, కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, ఇక్కడ రాద్దాం టోటల్ సర్ఫేస్ ఏరియా ఓకే,
కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా. సో కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి చూడండి, నేను ఏం చేశాను, ఇది ఒక సిలిండర్, ఇది ఒక సిలిండర్, ₹5 కాయిన్ అంటే ₹5 పెట్టి 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 ఇలా సిలిండర్లో తయారైంది. సో కర్వర్డ్ సర్ఫేస్ ఏంటంటే పైన పైన ఒక ₹5 కాయిన్ తీసేయండి, ఓకే దీని ₹5 కాయిన్ అనుకోండి, పైన దీన్ని ఒక ₹5 కాయిన్ తీసాను, దీన్ని ఒక ₹5 కాయిన్ తీసాను. సో ఏదైతే మీకు గోళంలా కనబడ్డాదో హైట్ లో అర్థమైందా, దాన్ని మనం కర్వర్ సర్ఫేస్ ఏరియా అంటాం. అంటే బేసికల్ గా ఏంటి, ఇది చూడండి ఇలా కనబడుతుందా, ఈ లాన్ ఉన్న ఓకే సర్ఫేస్ ఏరియాని, ఓకే ఈ లాన్ నుంచి ఇంతవరకు ఉన్న సర్ఫేస్ ఏరియాని మనం కర్వర్ సర్ఫేస్ ఏరియా అంటాం. సో కర్వర్ సర్ఫేస్ ఏరియా తలక ఫార్ములా ఎలా కనిపెడతాము మనం, కర్వర్ సర్ఫేస్ ఏరియా తలక ఫార్ములా సింపుల్, మనకేంటి మనకి 2πr, అవునా 2πr అంటే పెరిమీటర్ కదా, ఎందుకంటే ఇదంతా పెరిమీటర్ కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు చూడండి మనం బేసికల్ గా ఏం చేస్తున్నాం అంటే ఇలాగా ఇది 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 దీని ఇక్కడ వరకు దీన్ని కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా అంటున్నాం. సో యాక్చువల్ గా అవి కూడా ఏంది, ఒక సర్కిలే, ఒక సర్కిల్ లోని పెరిమీటర్ ఎంత అవుతుంది, 2πr అవుతుంది. సో కర్వర్డ్ సర్ఫేస్ ఏమవుతుంది నాకు 2πr, ఇంకోటి కూడా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి హైట్ మ్యాటర్, అర్థమైందా, ఇక్కడ ఒక హైట్ మ్యాడ్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఎక్స్ట్రా హెచ్ చేసేస్తాను అనమాట. సో కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా తలుక ఫార్ములా ఏమవుతుంది, 2πr హెచ్ అవుతుంది, అర్థమైందా. సో ఇప్పుడు మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, ఇవి టోటల్ ఇప్పుడు మొత్తం టోటల్ ఏరియా కనిపెట్టాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా కనిపెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ సర్ఫేస్ అంటే కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh ప్లస్ కింద ఒక సర్కిల్ పైన ఒక సర్కిల్, అవునా సిలిండర్ లోని కింద ఒక ₹5 కాయను పైన ఒక ₹5 కాయను, సో అట్లు కూడా ఏరియా ఉంది కదా. ఆ ఏరియా తలకు ఫార్ములా ఏంటి, πr స్క్వేర్. ఆ ఏరియా తలకు ఫార్ములా ఏంటి, πr స్క్వేర్, అవునా. సో ఎప్పుడైతే πr స్క్వేర్ వచ్చిందో ఏంటి, ఒకసారి పైన ఉన్న పై వైపు ఉన్న కాయిన్ πr స్క్వేర్ ఒకటి, తర్వాత కింద వైపు ఉన్న కాయిన్ ఒకటి, అంటే మళ్ళీ ఇంకోసారి πr స్క్వేర్. సో ఓవరాల్ గా ఏముంది, 2πrh ప్లస్ 2πr స్క్వేర్. సో 2πr కామన్ తీస్తే h ప్లస్ r అనమాట. సో మీరు ఎలా గుర్తించుకున్నా పర్లేదు, టోటల్ సర్ఫేస్ ఏరియా 2πrh ప్లస్ πr స్క్వేర్ 2πr స్క్వేర్ అని కూడా పర్వాలేదు, లేదా 2πr ఇంటూ h ప్లస్ r అని చెప్పుకున్నా పర్వాలేదు, బట్ గుర్తించుకోవడం మాత్రం కన్ఫర్మ్ గా గుర్తించుకోండి. మీకు ఇప్పుడు ఇందులో ఫార్ములా తెలుసు, సిలిండర్ లోని వాల్యూమ్ ఈజ్వల్ టు πr స్క్వేర్ h, కర్వర్డ్ సర్ఫేస్ ఈజ్వల్ టు 2πrh, అర్థమైందా, అండ్ టోటల్ సర్ఫేస్ ఈజ్వల్ టు 2πrh ఇంటూ 2πrh ప్లస్ 2πr స్క్వేర్, ఎందుకంటే రెండు సర్కిల్ పైన కింద ఉంటాయి సిలిండర్ది. సో ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, అర్థమైంది కదా. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామా, ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే కోన్, చూడండి ఫ్రెండ్స్ ఈ కోన్ ఎలా కనిపెడతాం, ఇది మనకి ఆర్ అవుతుంది, ఇది హెచ్ అవుతుంది, ఇది ఎల్. ఈ ఎల్ ఇక్కడ ఒక వర్డ్ వచ్చింది ఏంటిది, స్లాంట్ హైట్ అనమాట, స్లాంట్ హైట్ ని ఎల్ అంటాం ఇక్కడ, ఇక్కడ స్లాంట్ హైట్ వస్తుంది, అర్థమైందా, కోన్ తలక స్లాంట్ హైట్. సో ఫ్రెండ్స్ కోన్ తరకు ఏరియా ఎలా కడతాం చెప్పండి, కోన్ తరకు ఏరియా ఏంటి చూడండి, బేసికల్ గా ఏరియా కనిపెట్టాలంటే మీరు ఏం చేస్తారు, కోన్ తలక సారీ ఏరియా కాదు వాల్యూమ్, ఫస్ట్ మనకి ఇందులో ఉన్నది వాల్యూమ్ కదా, ఒక్క నిమిషమే, హెచ్ ఆర్ స్లాంట్ హైట్, డోంట్ వరీ స్లాంట్ హైట్ మనం కడదాం, డోంట్ వరీ స్లాంట్ హైట్, స్లాంట్ హైట్. సో ఇందులో వాల్యూమ్ మనకి ఏమవుతుంది, వాల్యూము వాల్యూమ్ ఈజ్వల్ టు నార్మల్ గా ఏంటి ఇది ఎంత, ఇది చూడండి పై ఆర్ స్క్వేర్ హెచ్ వాల్యూమ్ అంటే. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇప్పుడు చూడండి ఇప్పుడు యాక్చువల్ గా వాల్యూమ్ ఎలా కనబడుతుంది చూడండి, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇది సిలిండర్, అవునా ఇది సిలిండర్ మనకు తెలుసు. సో నేను ఏం చేశాను, ఇక్కడ నుంచి కోన్ తయారు, ఒక్క నిమిషం, కోన్ చేశాను అవునా, ఎరేజ్ చేస్తానండి, ఇప్పుడు మీరు దీన్ని గమనించారా, కోన్ తయారు చేశారు, ఇక్కడ ఎన్ని కోన్లు వచ్చాయి, ఎన్ని కోన్లు వచ్చాయి, ఇది ఒక కోన్ వచ్చింది, ఓకే ఇది ఒక కోన్ వచ్చింది, ఇవన్నీ సమానంగా ఉంటాయి ఫ్రెండ్స్, ఓకే ఇది ఒక అంటే మొత్తం ఎన్ని వచ్చాయి, మూడు కోన్లు వచ్చాయి, అంటే ఒక సిలిండర్లో, ఓకే ఒక సిలిండర్లోని ఎన్ని కోన్స్ వచ్చాయి, 3 కోన్స్ వచ్చాయి, అర్థమైందా. సో నాకు సిలిండర్ తాలూకు వాల్యూమ్ తెలుసు, సిలిండర్ వాల్యూమ్ ఎంత, πr స్క్వేర్ h. సో కోన్ తాలూకు వాల్యూమ్ అవుతుంది, 3 ఉన్నాయి కదా, ఒక కోన్లో మూడు కోన్లు ఉన్నాయి కదా, ఒక సిలిండర్లో మూడు కోన్లు ఉన్నాయి, అప్పుడు నాకేమవుతుంది 1/3 πr² h అనమాట, అంటే πr² h/3 ఏదైనా పర్వాలేదు. సో వాల్యూమ్ అనేది మనకి ఏమవుతుంది అంటే కోన్ తలకు వాల్యూము, ఎందుకంటే మూడు కోన్లు ఉన్నాయి, మళ్ళీ చెప్తున్నా ఒక సిలిండర్లో మూడు కోన్లు ఉన్నాయి, ఎప్పుడైతే మనకి సిలిండర్ తలకు వాల్యూమ్ తెలుసు πr² h,
सो वाल्यूम तरुका कोन तरुका वाल्यूम एमवुतदी 1/3 एंदुकंटे मूड पार्टल कदा 1/3 पाई आर स्क्वेयर एच अर्थमैंदा फ्रेंड्स ऐ होप मीकु अर्थमैंदि अनुकुंटा सो इक्कड मीकु कर्वड सर्फेस एरिया सो इक्कड मीकु स्लांट हाइट इदि कूडा मीकु कनिपेट्टालि स्लांट हाइट इदि चूडंडि हाइट ने एला कनिपेडुतुंदि चूडंडि इदि ओक రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిందా చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిందా సో ఎప్పుడైతే రైట్ యాంగిల్ అయిందో మన కర్ణం ఎల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవునా ఇది మీకు జస్ట్ మీరు గుర్తుంచుకోండి అంతే ఇక్కడ రాస్తానే ఎల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇది మీరు గుర్తుంచుకోండి స్లాంట్ హైట్ తరకు ఫార్ములా సో ఇప్పుడు మీరు కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా తరకు ఫార్ములా ఏమవుతుంది చూడండి మనకి సిలిండర్ లో కర్వర్డ్ సర్ఫేస్ ఏంటండి 2 పై ఆర్ హెచ్ అన్నాడు అవునా సిలిండర్ లోని కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా 2 పై హెచ్ ఉంది. మనకి ఇక్కడ ఒక కోన్ వచ్చింది. కోన్ కి ఏముంది? స్లాంట్ హైట్ ఉంది ఇక్కడ. సో అప్పుడు ఏం చేస్తాం? 2 పై r l హైట్ అన్నమాట. సింపుల్ h బదులు l యూస్ చేసుకోండి. ఏం ఫ్రెండ్స్? 2 పై r l. బట్ టోటల్ సర్ఫేస్ ఏమవుతుంది ఇప్పుడు? టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? ఫస్ట్ ది 2 పై r l ఓకే ప్లస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ కోన్లు? సర్కిల్ ఎన్ని ఉన్నాయి? కిందన ఒకటే సర్కిల్ ఉంది. పైన ఏముందా? పైకి వెళ్తున్న కొద్దీ ఏమైందంటే కోన్ ఎలా ఉంటది? ఒక నిమిషం, మనం పొకడి పొట్లం కడతాం కదా. ఓకే చూడండి, పొకడి పొట్లం కట్టాం. మీకు ఇక్కడే ఉన్నది సర్కిల్, ఇలా వెళ్తున్న కొలది ఏమైంది? మీకు వెళ్తున్న కొలది సర్కిల్ అంటే తగ్గిపోతూ తగ్గిపోతూ చిన్నదైపోయింది. అంటే మీకు పైన సర్కిలే లేదు అవునా? అంటే ఈ పైన మీకు సర్కిల్ లేదు. సో ఈ అదే సిలిండర్ లో అయితే ఈ పైన మీకు సర్కిల్ ఉంది. సిలిండర్ లో పైన సర్కిల్ ఉంది అండ్ బీస్ అంటే ఎక్కడ మీకు సర్కిల్ ఉన్నది సిలిండర్ లో, కానీ కోన్ లోని సర్కిల్ అన్నదే లేదు, జస్ట్ స్లాంట్ హైట్ ఉంది అవునా కదా. సో సర్కిల్ లేనప్పుడు ఏమవుతుంది మనకి? ఓన్లీ ఒకే ఒక సర్కిల్ తాలూకా కింద ఉన్నది కాబట్టి దాని తాలూకా ఏరియా కడుతాం, అంటే పై ఆర్ స్క్వేర్ అనమాట. సో బేసికల్ గా 2 పై ఆర్ ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ అంటే పై ఆర్ కామన్ తీస్తే 2 ఎల్ ప్లస్ ఆర్ అనమాట. సో ఇది మీరు గుర్తుంచుకోవడం పిల్లలు, కానీ ఈ కాన్సెప్ట్ మాత్రం టోటల్ సర్ఫేస్ ఏరియా కాన్సెప్ట్ మాత్రం మీరు గుర్తుంచుకోండి. కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? పై ఆర్ ఎల్ ప్లస్ ఒక్క నిమిషం, 2 కాదు, కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా. ఎందుకంటే ఒకటే కదా ఇక్కడ పై కర్వర్డ్ సర్ఫేస్ 2 పై ఆర్ హెచ్, ఇది పై ఆర్ ఎల్ అవుతుంది. ఎందుకంటే చూడండి రెండు సార్లు లేదు, ఓన్లీ ఒకటే కదా ఉంది. కోన్ అనేది కింద ఒకటే ఉంది కదా, రెండు ఉంటే అప్పుడు మరి 2 పై ఆర్ వేసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటి? ఒకటే ఉంది, కోన్ కింద సర్కిల్ ఒకటే ఉంది, పైన లేదు కాబట్టి మనకు ఓన్లీ పై ఆర్ అనమాట. సో ఏమవుతుంది? ఒక్క నిమిషం ఎరేజ్ చేసేస్తాను, అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్, డోంట్ వరీ. ఓకే పై ఆర్ ఎల్ ఎల్ ప్లస్ ఆర్, అర్థమైందా? సో మనకి పై ఆర్ఎల్ కర్వర్డ్ సర్ఫేస్ అనేది పై ఆర్ఎల్, కోనికి టోటల్ సర్ఫేస్ అంటే పై ఆర్ఎల్ ప్లస్ ఒక స్క్వేర్, ఒక సర్కిల్ ఉంది కాబట్టి పై ఆర్ స్క్వేర్, పై ఆర్ ప్లస్ ప్లస్ పై స్క్వేర్. సో పై ఆర్ కామన్ అయితే ఎల్ ప్లస్ ఆర్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కోన్ అంటే ఏంటి అండ్ ఇదంటే ఏంటి అనేది. అలాగే స్లాంట్ హైట్ ఎక్స్ట్రాగా ఇది వచ్చింది, ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో కోన్ అయింది, కోన్ అయిన తర్వాత మీకు స్పేర్, స్పేర్ అంటే ఏంటి? ఫుట్బాల్ అనుకోండి, ఫుట్బాల్ లేకపోతే మన భూమి, భూమి మనకు స్పేర్ ఫేస్ లో ఉండదు అంటాం కదా, లేకపోతే ఫుట్బాల్ దానికి హైట్ అన్నది ఉండదు, దానికి హైట్ ఉండదు, అన్ని వృత్తాకారంగా ఉంటాయి. అంటే బేసికల్ గా మీకు ఇది ఆరు, ఇది కూడా ఆరే. ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరే, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఆరే. సో ఇది మనకి హెమిస్పియర్ అంటే స్పేర్, స్పేర్ తరకు ఫార్ములా ఇప్పుడు మేము ఏం కడతాం? వాల్యూమ్ కనిపెట్టండి. వాల్యూమ్ ఏమవుతుంది మనకి? పై ఆర్ స్క్వేర్ అంటే ఇప్పుడు అంటే బేసికల్ గా మీకు ఏం చెప్పాలంటే, మీరు బాల్ చూసారు కదా, క్రికెట్ బాల్ చూస్తారు, క్రికెట్ బాల్ ఏంటి? మీరు ఇటువైపు చూసినా మీకు గుండ్రంగానే కనబడుతుంది అవునా కదా. మీరు ఇటువైపు చూసిన గుండ్రం కనబడితే, ఎలా చూసిన గుండ్రం కనబడుతుంది, ఎలా చూసిన పైన చూసిన గుండ్రం, ఎందుకంటే పైన ఏ సర్కిల్ ఉండదు, పైన ఏమి ఉండదు, కింద ఏమి ఉండదు, అంతా కర్వడలోనే ఉంటది అవునా. అంతా కర్వడలో ఉందంటే బేసికల్ గా ఎన్ని ఉన్నాయి? బేసికల్ గా చూడండి, నేను ఇప్పుడు దీన్ని ఓకే ఇప్పుడు చూడండి, అలాగే ఇక్కడ బ్లూ పెన్ తో చేస్తాం, బ్లూ పెన్ కాదు ఇంకో కలర్ గ్రీన్ చేద్దాం. చూడండి ఎన్ని కోన్స్ ఉన్నాయి చూడండి, ఒక సర్కిల్, ఒక సర్కిల్ కాదు ఒక, అంటే నేను ఏం చేస్తానంటే ఫుట్బాల్ తీసుకోండి, ఫుట్బాల్ లోని నేను ఏం చేశాను, ఒక పోర్షన్ ఇలా కట్ చేశాను, ఏమైంది చూడండి? బేసికల్ గా మనకి ఏంటి ఇది, కోన్ వచ్చిందా లేదా చూడండి, కోన్ కోన్ వచ్చింది కదా, కోన్ వచ్చింది. కానీ ఎన్ని ఉన్నాయి కోన్లు? 4 కోన్లు ఉన్నాయి.
ఒక స్పియర్ లోని నాలుగు కోన్లు ఉన్నాయి. అంటే నాలుగు భాగాల కింద చేసుకున్నాం కదా, ఒక స్పియర్ లో నాలుగు కోన్లు. సో వాల్యూమ్ మనకు తెలుసు, కోన్ తరకు వాల్యూమ్ ఎంత చూడండి, 1/3 πr² h, అవునా? సో బట్ ఇక్కడ మనకి 1/3 πr² h మనం చెప్పలేం కాబట్టి, ఎందుకంటే ఇక్కడ హైట్ అనేది మనకి మ్యాటర్ లేదు, ఇక్కడ హైట్ అనేది లేదు. సో అప్పుడు ఏమవుతుంది, పై ఆర్ క్యూబ్. ఇప్పుడు కోన్ తరకు వాల్యూమ్ 1/3 πr² h, ఓకే, πr² h. సో ఇక్కడ మనకి హెచ్ అనేది కాన్సెప్టే లేదు స్పియర్ లో. సో హెచ్ బదులు మనం ఏమేయాలి, మళ్ళీ ఆర్ వేయాలి, అవునా? సో అప్పుడు ఏమవుతుంది, 1/3 πr³ అనమాట. బట్ 1/3 πr³ కానీ ఎన్ని కోన్లు, ఒకే దానికి కానీ ఎన్ని కోన్లు ఉన్నాయి, నాలుగు కోన్లు ఉన్నాయి. నాలుగు కోన్లు అంటే ఇంటూ 4a అనమాట. అంటే బేసికల్ గా 4/3 πr³ అనేది మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఏది, వాల్యూమ్. వాల్యూమ్ ఈజ్ఈక్వల్ టు 4/3 πr³, అర్థమైందా? సో అలాగే ఇప్పుడు వాల్యూమ్ అయిపోయింది, ఇప్పుడు మీకు ఏం కావాలి, ఏరియా కావాలి, ఏరియా కూడా కావాలి కదా. ఏరియా ఈజ్ఈక్వల్ ఏమవుతుంది, మీకు ఎన్ని ఏరియాలు ఉన్నాయి, కోన్ తలకి ఏరియా అయినా, ఇది ఒక ఏరియా, ఇది ఒక ఏరియా, ఇది ఒక ఏరియా, ఇది ఒక ఏరియా, అంటే ఎన్ని ఎన్ని ఉన్నాయి మళ్ళీ, మొత్తం మళ్ళీ నాలుగు ఉన్నాయి, అవునా? బట్ దీని నాలుగేనా, ఎస్ నాలుగే, ఎందుకంటే నాలుగు కోన్లు ఉన్నాయి. ఒక కోన్ తలక ఏరియా ఎంత, ఏరియా ఏంటి ఇక్కడ, πrl, అంటే πrl అంటే πr². సో πr² ఇంటూ 4 అంటే 4πr². ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మీకు కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఉండదు, అండ్ అలాగే ఇది కూడా ఉండదు, ఎందుకంటే రెండు ఒకటి. అంటే కర్వర్డ్ సర్ఫేస్ ఏరియానా టోటల్, ఇక్కడ మీకు చెప్తున్నా, ఓకే, కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 4πr² 4πr² అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా, ఓకే, ఈక్వల్ టు 4πr², ఎందుకంటే ఇక్కడ మీకు హైట్ అనేది మ్యాటర్ లేదు, అవునా కదా? ఇక్కడ మీకు హైట్ అనేది లేనే లేదు, మీరు అంతా గోళాకారం, ఒక ఫుట్బాల్ అనమాట, ఫుట్బాల్ మీరు గాయించుకోండి, గుర్తించుకోండి, ఒక గోళాకారం ఉంది అక్కడ, హైట్ అనే ప్రసక్తే లేదు. అందుకే మీకు కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా రెండు ఒకటే అనమాట, అర్థమైందా? సో దాని ఫార్ములా ఏంటి, 4πr² అనమాట, అర్థమైందా? సో టోటల్ అనమాట. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇందులో మీరు గుర్తించుకోవాల్సింది అంటే, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³ అండ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4πr² ఈ రెండు మీరు నోట్ డౌన్ చేసుకోండి, అర్థమైందా? స్పియర్ అయిపోయింది. ఇప్పుడు సెమీ స్పియర్ కి రాండి, మనం ఇది నేను సరిగ్గా గీయలేకపోయినా అందుకే. ఇప్పుడు సెమీ స్పియర్, సెమీ స్పియర్ ఏంటి చూడండి, హెమీస్పియర్, సారీ హెమీస్పియర్ సెమీస్పియర్ ఒకటేనే, ఓకే. దీని వాల్యూమ్ ఏమో కడతాను నేను, వాల్యూమ్ రెండే రెండు క్యూబులు ఉన్నాయి, అవునా? సెమీ స్పియర్ లేట్ ఉన్నాయి, రెండే రెండు క్యూబులు ఉన్నాయి. మనకి క్యూబ్ తలక ఒక క్యూబ్ తలక ఒక క్యూబ్ తలక ఏరియా ఎంత, 1/3 πr² ఇచ్చు, లేదా స్పియర్ తలక వాల్యూమ్ ఎంత, స్పియర్ తలక వాల్యూమ్ ఎంత, 4/3 πr³, అవునా? 4/3 πr³, దీన్ని డివైడెడ్ బై 2 చేసేయండి, ఎందుకంటే హెమీస్పియర్ సగం పోయింది. సో 4/3 πr³ డివైడెడ్ బై 2 అంటే రెండు అంటే రెండు అంటే 2/3 πr³ అనమాట. సో వాల్యూమ్ ఏమవుతుంది, 2/3 πr³ అనమాట. సో వాల్యూమ్ అనేది మనకి 2/3 πr³ అవుతుంది. బట్ ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ఏరియా, ఏరియా ఎలా కడతారు చూడండి, ఏరియా ఏమవుతుంది మీకు 2πr² ఒకటి, ఓకే, ఒకటి రెండు, ఓకే, 2πr² ప్లస్ ఇంకోటేటి, ఇంకో సర్కిల్ కూడా ఉంది చూడండి, ఇదంతా అవునా, కిందన ఎక్కడైతే కట్ చేసామో అది కూడా ఒక సర్కిలే కదా. సో దాన్ని ఇంకో πr² ఓవరాల్ గా 3πr² అనేది మీకు ఓవరాల్ ఏరియా అనమాట. ఏంటి ఫ్రెండ్స్, హెమీస్పియర్ కి 3πr² 3πr² ఎలాగొచ్చింది, నార్మల్ గా రెండు కోన్లు ఉన్నాయి, రెండు కోన్లు ఉన్నాయి, రెండు కోన్లకు తాలూక ఫార్ములా ఏంటి, 2πr² అర్థం, అంటే πr² πr² బట్ మళ్ళీ ఎక్కడైతే కట్ చేసామో సగం కి అక్కడ కూడా ఒక సర్కిల్ ఏరియా ఉంది కదా, సో దాని ఏరియా ఎంత, πr² మొత్తం ఏమైంది, 3πr² అవి ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటే హెమీస్పియర్ అంటే ఏంటో. సో ఇప్పుడు మనం హెమీస్పియర్ చూడండి, ఎన్ని చూసాం మనం, సర్కిల్ తెలిస్తే మీకు, ఓకే, సర్కిల్ అనేది తెలిస్తే మీకు సిలిండర్ వచ్చేస్తుంది, అలాగే కోను వచ్చేస్తుంది, అలాగే స్పీర్ వచ్చేస్తుంది, అలాగే హెమీస్పియర్ వచ్చేస్తుంది, రిలేటెడ్ అనమాట. సో ఓకే, ఇప్పుడు రాంబస్, సారీ రాంబస్ మనం మర్చిపోయాం కదా, రాంబస్ చూద్దాం. రాంబస్ అంటే ఏంటండి, వీటికి కూడా అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, రాంబస్ తలకు భుజాలు అన్ని సమానంగా ఉంటాయి, రాంబస్ తలకు భుజాలు, బట్ యాంగిల్ డిఫరెంట్. యాక్చువల్లీ స్క్వేర్ కి రాంబస్ తేడా ఏంటి, స్క్వేర్ లో అన్ని 90 డిగ్రీస్, అవునా, స్క్వేర్ లో అన్ని 90 డిగ్రీస్ ఉంటాయి, బట్ ఇది యాంగిల్ సెపరేట్గా ఉంటాయి అనమాట, కానీ సైడ్లు మాత్రం ఈక్వల్ గా ఉంటాయి. అంటే దీని పెరిమీటర్ మనకి ఎంత తెలిసిపోద్ది, పెరిమీటర్ ఏమవుతుంది, పెరిమీటర్ ఇచ్చుకుంటూ సేమ్ ఏ స్క్వేర్, స్క్వేర్ కూడా 4a, దీనికి కూడా 4a అనమాట పెరిమీటర్. మనం కలర్ మారుద్దాం ఒక నిమిషం, ఓకే, పెరిమీటర్ 4a వచ్చింది, ఓకే. ఇప్పుడు ఇది దీన్ని మనం d1 అంటాం, దీన్ని మనం d2 అంటాం, డయాగ్నల్స్ d1 d2. సో ఇక్కడ ఒక మంచి ఫార్ములా ఉంది, ఏరియా ఈజ్ ఈక్వల్ టు
ఆఫ్ d1 ఇంటూ d2. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది గుర్తుంచుకోండి. అంటే డయాగ్నల్ ఒకసారి మనకి రాంబస్ లో సైడ్స్ ఇవ్వడు, రాంబస్ లో సైడ్స్ ఇవ్వకుండా డయాగ్నల్స్ ఇస్తాడు. ఎప్పుడైతే డయాగ్నల్స్ ఇచ్చాడో మీరు ఆఫ్ d1 ఇంటూ d2 వేసుకున్నారు అనుకోండి, రాంబస్ తలకి ఏరియా సింపుల్ గా మీరు కట్టివచ్చు. సో ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుంచుకోండి, రాంబస్ ఈక్వల్ టు ఆఫ్ d1. సేమ్ అలాగే డయాగ్నల్ ఇచ్చి సైడ్ కట్ పెట్టమని అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు రూట్ ఓవర్ d1/2² ప్లస్ d2/2². ఇది ఈ రెండు మాత్రం మీరు పక్క గుర్తుంచుకోండి. ఈ మూడు ఫార్ములాలు మీకు రాంబస్ లో గుర్తుంచుకుంటే మీకు ఇంకేమీ గుర్తుంచుకోవడం అవసరం లేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, మీ బ్యాంకింగ్ అవనివ్వండి, ఎస్ఎస్సి సిజిఎల్ అవ్వండి, ఎన్టీపీసీ అవ్వండి, అన్నింటికి ఉపయోగపడుతుంది ఇది. ప్లీజ్ చూడండి, ఇది కాన్సెప్ట్ వీడియో కాబట్టి మీకు బోర్ కొట్టచ్చు, బట్ దీనివల్ల మీకు చాలా 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 మేలు జరుగుతుంది, అందుకే చూడమంటాను. సో ఇప్పుడు మీకు రాంబస్ తలుకా పెరిమీటర్ తెలుసు, 4a, ఏరియా తెలుసు ఆఫ్ d1 ఇంటూ d2, అండ్ అలాగే సైడ్ కనిపెట్టాలంటే ఆఫ్ d1/2² ప్లస్ d2/2² అర్థందా. సేమ్ అలాగే ఇప్పుడు మనం ట్రెపీజియం, ట్రెపీజియం అంటే ఇది ఏ అయితే ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది, డి అవుతుంది, సపరేట్ గా ఉంటుంది, బట్ ఇది కరెక్ట్ గా పర్పెండిక్యులర్ అయితే ఇది హెచ్ అనమాట, ఇది హెచ్ ఇది పర్పెండిక్యులర్నెస్ అని. సో అర్థమైందా. సో ఇప్పుడు దీని తాలూకా ఏరియా ఫార్ములా చెప్తాను, నోట్ డౌన్ చేసుకుంటే ఏరియా ఇచ్చుకోండి, ఏ ప్లస్ బి డివైడెడ్ బై 2 ఇంటూ h అనమాట. ఇది మన ఏరియా తాలూకా ఫార్ములా, అర్థమైందా. ఈ ఏరియా ప్లీజ్ గుర్తుంచుకోండి, ఇది 2D కాబట్టి మనకి ఏరియా అండ్ పెరిమీటర్ తెలిస్తే చాలు. పెరిమీటర్ అవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అనమాట. సో ఇది పెరిమీటర్. లైక్ ఏదైనా అంటే ఇప్పుడు ఇది ఏ ఇది బి అనుకోండి, ఇది ఏ ఇది బి అవుతుంది, ఏబిఏబి కదా. అంటే బేసికల్ గా ప్రతిది సపరేట్ సపరేట్ ఉంటుంది భుజం అనమాట, ఇది ఏ అయితే ఇది బి అయితే ఇది సి అయితే ఇది డి అనమాట. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఇచ్చుకోండి పెరిమీటర్ అనమాట. అయ్యో ఫ్రెండ్స్ మీకు మొత్తం ఫార్ములాస్ ఒక రిలేషన్ లో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎలాగొచ్చిందని సరే. ఈ ఫార్ములాస్ మీకు తెలిస్తేనే మనం ప్రాబ్లమ్స్ చేయగలను. ప్లీజ్ ఈ వీడియోని మీకు అర్థం కాకపోతే మళ్ళీ రివైజ్ చేసుకొని చూడండి, మీకు బాగా అర్థం అవుతుంది. కానీ ఫార్ములాస్ మాత్రం పక్కా మీరు మెన్షన్ చేసుకోవాలి, అర్థందా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. ఎవరైతే అవ్వలేదు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ కూడా చేయండి, వాళ్ళు కూడా చెప్పండి, వాళ్ళు కూడా లైక్ చేసి కమెంట్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేస్తారండి. అలా మన తెలుగు వరకు అందరికీ రీచ్ అవ్వండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్, సత్ శ్రీ అకాల్.